ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఈ క్రోధినామ సంవత్సరంలో తెలుసుకుందాం మొదటగా వారి ఫలితములు అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రంలోని నాలుగు పాదములు కృత్తికా నక్షత్రంలో ఒక పాదము మనకు ఈ మేషరాశిలోనికి వస్తుంది ఈ మేషరాశి వారి యొక్క ఫలితాంశములు ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు గురుడు ఈ సంవత్సరము ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో ఒకటవ స్థానమై సాధారణ శుభవుడైనందువలన వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది తిరిగి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో రెండవ స్థానమై ధర్మ ధర్మకార్యములు చేయుట ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో పదకొండవ స్థానమై శుభుడైనందువలన ప్రయత్న కార్యవాలయందు దిగ్విజయాన్ని సాధిస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందాన్ని అనుభవిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో పన్నెండవ స్థానమై వలన ఆకస్మిక ధన నష్టం వల్ల కొంత జాగ్రత్త అవసరము కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వృధా ప్రయాణాలు చేస్తారు స్థాన చెల్లాలు కూడా కలిగే అవకాశం కలదు సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలుగుట మంచిది కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు రాశిలో ఆరవ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి దూర బంధువులతో కలుస్తారు తద్వారా లాభాలుంటాయి విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు